వైసీపీకి సంబంధించి పృథ్వీరాజ్ గారు ఇదే సీట్లోకి వచ్చినా రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలో పాలు పంచుకోవడం జరిగింది. ఇక ఎన్నికలు వస్తాయని రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా జగన్తో పాటు సీరియస్గా పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలోని యాత్రలో కానీ పాలు పంచుకోవడం జరిగింది. ఫ్రమ్ ద బిగినింగ్ పృథ్వీ వాయిస్ వినిపిస్తున్నారు, మనిషి కూడా సిన్సియర్గా ఇన్వాల్వ్ అయిపోయారు, సినిమాలు కూడా పక్కన పెట్టేసి. ఇప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ నామినేటెడ్ పోస్ట్ని ఎవరికి ఇవ్వాలి, ఆ నామినేటెడ్ పోస్ట్ ఎవరిని వరిస్తుంది అన్న టాక్ వైరల్ అవుతుంది. ఒకటి సీనియర్ ఆర్టిస్ట్ జయసుధ, మరొకటి జీవిత రాజశేఖర్, మరొకటి ఆలీ, తర్వాత పృథ్వీ. వీళ్ళంతా కాకుండా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయిన విజయ్ చందర్కి ఈ పదవి వరిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన రాజశేఖర్ రెడ్డి హామీలో కూడా జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాలను సొంత ల్యాండ్స్ గవర్నమెంట్కి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఆయన మర్చిపోరు జగన్ అని చెప్పేసి. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు ఎవరిని వరించబోతుంది ఆ నామినేటెడ్ పోస్ట్? ఒకటండి, ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి అంత అవగాహన ఉంది ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వాలి, ఎవరైతే బాగా చేయగలరు, ఇది పెద్దవాళ్ళు డిసైడ్ చేయాలి. సో అందరూ కష్టపడ్డారు. పృథ్వీని అభిమానించే వ్యక్తులందరూ కూడా మీలాంటి వ్యక్తులు పృథ్వీతో నేను ఆల్మోస్ట్ 14లో ట్రావెల్ చేశాను. అందరూ తిరిగినా కూడా ఏంటంటే కంప్లీట్గా పృథ్వీ గారితో నేను ట్రావెల్ చేశానండి 14 ఎలక్షన్స్లో కానీ. మొన్న అయితే ఇంకా అసలు ఆల్మోస్ట్ 1 మంత్. విజయ్ చంద్ర ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను, ఆయన అదే అంటున్నారు యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తే చాలమ్మా, ఆయన ముఖ్యమంత్రి గొప్ప మనసు అయ్యారు, నాకెందుకు యంగ్ జనరేషన్ యంగ్ బ్లడ్స్ ఉండాలి అంటున్నారు ఆయన. అంటే పృథ్వీ గారికి ఇస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే కలిసి ట్రావెల్ చేసాము. కానీ ఒకటండి, అంటే ఇంత హార్డ్ కోర్, అంటే ఏది ఏమైనా కూడా అంటే కించిత్ భయం లేకుండా ఆయన నాకు తెలిసి చాలామంది రాజకీయ నాయకులే మాట్లాడలేదు. అంటే ఇంకా ఆయన రాజశేఖర్ రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇంకా అసలు అంటే అన్నంత మాత్రాన సినిమాలో డైలాగ్ పేకోసి ఇచ్చేస్తామని, అంటే అంత లైవ్ ఎగ్జాంపుల్ అంతండి. అంటే మాట్లాడడం కూడా బికాస్ ఏమాత్రం భయం లేకుండా, అంటే చేస్తే అలా చేయాలండి, చాలా ప్రాణాలు పెట్టేశారండి, చాలా అగ్రెసివ్ గా పనిచేశారు. ఇప్పుడు ఎందుకు ఈ ఎఫ్డీసీ పదవి గురించి చర్చలు జరుగుతున్నాయంటే, ఒకవైపు జయసుధికి ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు రికమెండ్ చేస్తున్నారు అని, జీవిత రాజశేఖర్ ఇప్పటికే పైరవీలు లాబింగ్లు స్టార్ట్ చేసేసారు, అలీ అప్పటికే ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో ఆశించి ఇవ్వలేదు కాబట్టి నామినేటెడ్ పదవితో ఆయన్ని సంతృప్తి పరచాలని, ఇదొకటి. సో ఇంత హెవీ కాంపిటీషన్లో పృథ్వీరాజ్ దాకా ఈ పోస్ట్ వస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏమండి, ఆయనకు అదృష్టం ఉండి ఆయనకి రాసి పెట్టుండి అది ఎక్కడికి పోదు అవుతుంది, లేనప్పుడు మన చేతిలో ఏమంటారు. రైట్, పెద్దవాళ్ళు కదా. కమింగ్ టు సినిమా స్టార్స్ వర్సెస్ పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించగలరు అని ప్రూవ్ చేసింది అన్న ఎన్టీఆర్. తమిళనాడు చూసుకుంటే ఎంజీఆర్, జయలలిత వీళ్ళందరూ చేసి చూపించారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు పీఆర్పీ పెట్టారు, అదొక ఎపిసోడ్ నడిచింది. తర్వాత ఆయనకి రాజకీయాల్లో సరిగ్గా పొసగలేక డైవర్ట్ అయిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎరా స్టార్ట్ అయింది జనసేన. మొన్న చూస్తే మీకు తెలుసు పవన్ కళ్యాణ్ ఎక్కడ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసినా ఎక్కడ పోయినా కూడా గుంపులు గుంపులుగా జనాలు రావడం జరిగింది. అంత ఇసుకేసే రాళ్ళంత జనాలు అక్కడ పోగయ్యారు. ఆ జనాలు పోగవడం చూసి పోలీసులు కూడా సెక్యూరిటీ కల్పించడానికి చాలా ఇబ్బంది పడి తొక్కిసలాటలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా అయిపోయింది సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ ఒక్కసారి రిజల్ట్స్ చూస్తే ఇక్కడ ఏమో 151 సీట్లు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసేశారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇటేమో గాజువాక పోయింది, భీమవరం పోయింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఒక ఒక సినిమా వ్యక్తి, అంత క్రేజ్ ఉన్న వ్యక్తి, ఒక రకంగా ఒక ఫ్యూ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఆయన దేవుడిగా కొలుస్తారు, అట్లాంటిది ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా గెలవలేక అన్పాపులర్ ఏనో ఒక ఒక ఐడెంటిటీ లేని వ్యక్తి ఎమ్మెల్యే గారు గెలిచి అసెంబ్లీలో కూర్చున్నారు, ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ సినిమా వేరు రాజకీయం వేరండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెషనల్ ఫిల్మ్ యాక్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రొఫెషనల్ పొలిటీషియన్. దాంతోపాటు ఎప్పుడు జనాల్లో ఉన్నారు, జనాల కోసం ఆలోచించారు, ఇక జనం కోసం ఏమైనా చేయాలి ఈ జీవితాన్ని అని ప్రాణం పెట్టారు. అంత హోల్ హార్టెడ్గా పనిచేశారు కాబట్టి జనాలు
కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరెక్ట్ని నమ్మారు కాబట్టే ఇలాంటి విజయాన్ని ఇచ్చారండి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చేసరికి ఏంటంటే ఆయన్ని మేబీ సినిమాలాగే చూసి ఉండొచ్చు, అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆ సినిమా డైలాగా, అంటే మేబీ హానెస్ట్గా ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు జనాలు. సో అక్కడ బహిరంగ సభల్లో ఈలలు కొట్టి చప్పట్లు కొట్టి చొక్కాలు చించుకున్న వాళ్ళు 20% ఓట్లు పడున్నా అంతో ఎంతో గెలిచుండేవాళ్ళు అనే అనాలిటిక్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే దీని ద్వారా ఒక క్లియర్ మెసేజ్ ఏమి ఇచ్చారు జనాలంటే సినిమా వేరు రాజకీయం వేరు అని మరొకసారి గుర్తు చేశారు సినిమా తారలకు. ఇంకోటి కూడా అంటే ఆయన అంటే సినిమా యాక్టర్ కాబట్టి ఓట్లు వేయకపోవడం అనేది కాదు, ఇక్కడ మళ్ళీ సినిమా యాక్టర్ అందుకే ఈయనకు ఓట్లు వేయ జనాలని కూడా ఇందాక మీరు చెప్పారు ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ చరిత్ర సృష్టించారండి. అంటే ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ అంటే భయపడిపోయారండి ఈ ఆయన మేబీ అంటే క్లారిటీ లేకేమో.